ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. రీసెంట్గా ఆల్రెడీ నేను ఒక ఫ్రూట్ గురించి చెప్పానండి, డిస్కస్ చేశాను మీతోటి. అదేవిధంగా ఈరోజు ఇంకొక ఫ్రూట్ గురించి మీతో నేను డిస్కస్ చేయడానికి వచ్చానండి. ఎందుకంటే జనరల్గా మనం అన్నం తినడానికి కామన్ కానీ అందులోకి ఏంటంటే ఫ్రూట్స్ అనేవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతా అంటే మ్యాక్సిమం మనకి ఎంతో కొంత ఎనర్జీ లెవెల్ అనేది గ్రోత్ అవుతుంటుంది. ఎందుకంటే అన్నం తినేసే ఉండిపోవాలి అనేసి అంటే కరెక్ట్ కాదండి, ఉండలేముటే అంతా కూడా. ఏదో ఒక ఫ్రూట్, ఐదర్ బనానా లేకపోతే యాపిల్ లేకపోతే గోవా, అలాంటి ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవడం వల్ల మన హెల్త్కి కావాల్సినంత పోషకాలు అనేవి, మనకి శరీరానికి కావాల్సినంత పోషకాలు అనేవి అందుతాయి అన్నమాట తీసుకోవడం వల్ల. మంచిది కూడా అండి. చాలా ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అందులో మనకి ఏది మంచిది, ఎలాంటి ఫ్రూట్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది, ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ యాపిల్ తినడం వల్ల మనకి నేను ఉపయోగాలు చెప్పాను. అదేవిధంగా ఈరోజు మరొక ఫ్రూట్ తినడం వల్ల ఏంటో, యూజెస్ ఏంటో, మన ఆరోగ్యానికి ఎంతవరకు ఆ ఫ్రూట్ ఉపయోగపడుతుందో ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నానండి. అదే ఏంటంటే జామకాయ అండి, గోవా ఇంగ్లీష్లో. ఏంటంటే ఈ ఫ్రూట్ తినడం వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయని. జనరల్గా ఇంతకుముందు అయితే ప్రతి ఒక్క ఇంట్లోనే జాన్చెట్ అనేది చూసేవారు అండి. బట్ అప్పుడు ఎక్కడక బిల్డింగ్స్ ఒక కొబ్బరి చెట్టు లేదు, జాన్చెట్ లేదు, ఏ చెట్టు లేదు, పువ్వుల చెట్టు కూడా పెంచుకోవడం రేట్ చాలా తక్కువ అయిపోతుంది. పెంచుకునే వాళ్ళు పెంచుకుంటున్నారు, పర్లేదు, ఓకే. బట్ దీన్ని కూడా కొనే స్థితికి వచ్చేసాం. అదేంటి, ఫ్రూట్ షాప్లో చూస్తున్నాను అనమాట, తీసుకోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి స్టేజ్ ఈచ్ వన్ 10 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సిన స్టేజ్లోకి వచ్చింది జామకాయ కూడా అని చూడండి. అండ్ కొంచెం సాడ్గానే ఫీల్ అవుతున్నాను. 10 రూపీస్ పెట్టుకోవాలంటే అంత, ఒకప్పుడు జామకాయ చెట్టుకి తీసుకొని తినే స్టే ఉండేవారు. అప్పుడు నుంచి పళ్ళు బండిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన స్టేజ్ వచ్చేసిందండి. ఒక్కొక్క పండుకి ఒక్కొక్క, జనరల్గా ఒక్క కొన్ని పళ్ళు ఏంటంటే మనకి శరీరంలోని ఒక్కొక్క అవయవాలు అనేది పనిచేయడము, లివర్కి పనిచేస్తుంది, ఒకటి ఏమొచ్చి కళ్ళుకి పనిచేస్తుంది, ఒకటి ఏమొచ్చి ముక్కు, అలా ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క మంచి మనకి ఆరోగ్యానికి మంచి హానికరం లేకుండా చేసేవి ఉన్నాయి. అదేవిధంగా గోవాలో కూడా మనకి మంచి ఆరోగ్యానికి మంచి చేసేవి ఉన్నాయండి. జనరల్గా ఫస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఎందుకంటే ఉపయోగపడుతుంది మనకి థైరాయిడ్ విషయంగా. థైరాయిడ్ తగ్గాలంటే ఇది చాలా మంచిదండి. ఫ్రూట్ తినడం డైలీ భోజనం తర్వాత కూడా, భోజనం ముందు కూడా తింటే చాలా మంచిదండి. ఇది తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎంత పోషకాలు కావాలో అంత మనకి పెరుగుతుందండి ఈ గోవా తీసుకోవడం వల్ల. అంతేకాకుండా అండ్ గోవాలో ఏంటంటే మనకి విటమిన్ సి ఫుల్గా ఉంటుందండి. ఎటువంటి రోగాలనైనా మనకి దూరం చేసే కెపాసిటీ గోవాకు ఉందండి. అంతేకాకుండా విటమిన్ సి లోప ఉండడం వల్ల వ్యాధులు కానీ ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్గా ఈ గోవా తినడం వల్ల, అదే జామకాయ తినడం వల్ల మనకి తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంతేకాకుండా మనకి ఇది జాంపండ్లు ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి. శక్తి యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుందంటే మనకి శక్తివంతంగా ఉంచుతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి జామకాయకి ఉన్న గుణాలు ఎటువంటివి అంటే క్యాన్సర్ని నివారించే గుణం కూడా ఉందండి జామకాయకి. అండ్ జామకాయలో విటమిన్ సి, విటమిన్ ఏ కూడా ఎక్కువ అధికంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా జామకాయ తినడం వల్ల మనకి జామకాయ ఏం తిన్నా మంచిది. తినడం వల్ల ఏంటంటే మన కంటి చూపు మెరుగుపరుస్తుందండి. అంటే ఎటువంటి, అంటే ఏమైనా కొంచెం ఐసైట్ ఉండడం వల్ల అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం జామపండు తినడం వల్ల మనకి కొంచెం ఇంకా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇదేంటంటే ఒక పీచు పదార్థం, ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా ఏం చేస్తామంటే మనకి బరువు తగ్గాలనుకున్నా కూడా ఇది ఒక మంచి ఫ్రూట్ అనే మనం చెప్పుకోవచ్చండి. ఏ విధంగా తిన్నా కూడా మనం బరువు తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ జామపండు తినడం వల్ల. చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో జామపండు తినడం వల్ల. మ్యాక్సిమం అంటే అంత ఫైబర్ కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి, అధికంగా ఉంటుంది కాబట్టి మనకి అన్ని రకాలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందండి జామపండు. అంతేకాకుండా అండ్ అదేవిధంగా మనం ఈ జామపండు చూసుకుంటే ఇంకా దీని వీటి వల్ల యూజెస్ ఏంటంటే, ఈ పండు వల్ల యూజెస్ తక్కువ క్యాలరీస్ ఉంటాయండి. అండ్ కొలెస్ట్రాల్ తక్కువ అండ్ ఎక్కువ పోషక విలువలు అనేవి ఇందులో ఉంటాయన్నమాట. చాలా మంచిది. ఫైబర్ ఎక్కువ కలిగి ఉండటం వల్ల మనకి ఏంటంటే మోషన్ అనేది తగ్గుముఖం చూపిస్తుంది అనమాట, తగ్గుతుంది ప్రాబ్లం లేదు. ఎక్కువైనా మోషన్స్ కానీ అట్లాంటివి అయితే అప్పుడు మనం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే మనకి ఈ జామపండు వల్ల మన స్కిన్ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఏవైనా ముడతలు లేకుండా
అట్లాంటి అంటే స్కిన్ ఏజ్ అయ్యే కొద్దీ మనకి చాలా ఎక్కువ డల్నెస్ అనేది కనిపిస్తుంటుంది. ఈ తినడం వల్ల, ఈ ఫ్రూట్ తినడం వల్ల మనకి తక్కువ డల్నెస్ అనేది కనిపిస్తుందండి. దీనివల్ల అన్ని యూజెస్ ఉన్నాయండి. అంతేకాకుండా ఇందులో ఏంటంటే ఏబిసి విటమిన్ ఫుల్గా ఉంటుందండి. ఐ మీన్ టు సే దట్ ఎక్కువ అధికంలో ఉంటుంది, అది ఎక్కువ అధికంగా లభిస్తుంది. అండ్ దీంట్లో ఉన్న గుజ్జు ఏదైతే ఉందో, ఒక ఎంత అంటే గుజ్జు తీసుకోవాలి మనం, ఒక 50 గ్రామ్స్ గుజ్జు తీసుకొని ఒక 10 గ్రామ్స్ దీనిలో కలుపుకొని తినడం వల్ల శరీరానికి ఏంటంటే శక్తి, ఎక్కువ శక్తినివ్వడం అనేది జరుగుతుందండి. అండ్ దీనివల్ల ఇంకోటి కూడా ఇది ఉందండి, బ్రెస్ట్ క్యాన్సర్ ఏమైనా ఉంటే కానీ ఎక్కువ నివారించే శక్తి ఈ జాంపండుకు ఉందండి. అండ్ శక్తి పెరగడం వల్ల మనకి అనారోగ్యం అనేది తక్కువ మనం ఉంటాం అన్నమాట, అనారోగ్యంగా తక్కువగా ఉంటాం. జామాకుల వల్ల ఏం చేస్తారంటే, ఆ జామాకులు కొన్ని నీట్గా నీట్లో వేసుకొని మరిగించి కొంచెం పొక్కాలిస్తే ఆ పంటి నొప్పులు కూడా ఏమైనా ఉన్నా కూడా మనకి తగ్గిపోతాయండి. అంత మంచిదండి జామకాయ. అంతేకాకుండా విటమిన్ బి3 వంటి పోషకాల వల్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుందండి. ఎంత బాగా పనిచేస్తుందంటే, మనం వితిన్ ఎప్పుడైనా బ్రెయిన్ కరెక్ట్గా వర్క్ అవుతుందంటే డెఫినెట్గా మనం ఏదైనా ఈజీగా చేయగలము. అంతేకాకుండా మనం చేసే పనిలో శ్రద్ధ కూడా చూపించగలమండి. అండ్ ఇలాంటప్పుడు మనకి ఈ పండు ఎంత బాగా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు, మనం ఇంకా ఎక్కువ తింటే ఓకే, మన బ్రెయిన్ మంచి స్టూడెంట్స్ గట్టా తిన్నారనుకోండి, ఇంకా మంచిగా బ్రెయిన్ పనిచేస్తుంది, బాగా చదువుకోవాలనక ఆలోచన కలుగుతుంది. అండ్ మంచిగా ఇంకా బాగుండాలి, ఎదుగుదల బాగుండాలి వాళ్ళలోననేసరి మనం చూడొచ్చు. అంతేకాకుండా ఈ 2 విటమిన్స్ వల్ల ఏంటంటే బ్రెయిన్లో న్యూరాన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు అనమాట. మనకు న్యూరాన్ అనేది ఉంటుందన్నమాట, అది చాలా బాగా పనిచేస్తుందండి ఈ జాంపండు తినడం వల్ల అండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందండి జామకాయ ఉదయాన్న కానీ రాత్రి కానీ తినడం వల్ల. ఏంటంటే మనలో చూసారా ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ ఫ్రూట్ గురించి మీతో డిస్కస్ చేశాను. నాకు తెలిసినంత మట్టుగా ఈ ఫ్రూట్ గురించి మీతో నేను డిస్కస్ చేశానండి, ఎందుకంటే చాలా మంచిది. జనరల్గా అందరికీ బేగా దొరికే ఫ్రూట్ అండి ఇది, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. బట్ ఇప్పుడైతే మాత్రం ఎత్తుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడైతే ఎత్తుకోవాల్సిన పని లేదు, ఎక్కడ జాన్ చెట్టు కనిపిస్తే అక్కడ తీసుకొని తినే అంత కెపాసిటీ ఉంది. అండ్ ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనకి ఎన్నో లాభాలనేవి ఉన్నాయండి, చెప్తున్నాను కదా. ఏ విధంగా అయినా ప్రతి ఒక్క ఫ్రూట్లోని ఏదో ఒకటి మనకి యూస్ఫుల్గా ఉంటుందండి. లేకపోలేదు ఇది మంచిది కాదు, ఈ ఫ్రూట్ తినడం వల్ల మనకి అనారోగ్యం పాలైపోతామనేసి అని ఏమీ లేదండి. యాజ్ ఏదైనా నాకు తెలుసు అనమాట, రోజుకు ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తినడం వల్ల మన ఆరోగ్యం అండ్ మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ మనకి అధికంగా లభిస్తాయండి. ఎందుకంటే ఇవి ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల, పీచు పదార్థ ఫైబర్ ఎక్కువను తీసుకోవడం వల్ల ఇంకొంచెం మనకి బెటర్గా ఉండడానికి మనకు అవకాశాలు ఉంటాయి. అండ్ ఇప్పుడు చెప్తున్నాను కదా, ఒకవేళ మనము అన్నం తినలేని పరిస్థితి వస్తాడు, ఒక ఫ్రూట్ తిని కూడా మనం ఉండగలమండి. ఆ ఫ్రూట్స్లో అంత కెపాసిటీ ఉంటుందండి. ఏదో ఒకటి మీరు ఇష్టం చేసుకొని ఏ ఫ్రూట్ అయినా రోజుకు ఫ్రూట్ తీసుకోవడం వల్ల మాత్రం మన ఆరోగ్యం మంచిగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ, సీ యూ సూన్.